హిందూ సాంప్రదాయం ప్రకారం శంఖం పవిత్రతకు చిహ్నం. శంఖంలో ఉంచిన జలాన్ని పవిత్ర తీర్థంగా ఉపయోగిస్తారు. శం అంటే మంచి అని, ఖం అంటే జలం అని అర్థం. క్షీరసాగర మదన సమయంలో దేవతలకు వచ్చిన సంపదలలో శంఖం ఒకటిగా మన పురాణాలు చెప్తున్నాయి. భారతదేశ హిందూ సంస్కృతిలో శంఖానికి ప్రత్యేక స్థానం ఉంది. శ్రీలక్ష్మీదేవికి శంఖం సహోదరుడని విష్ణు పురాణం చెప్తుంది. పురాణాల ప్రకారం క్షీరసాగర మదన సమయంలో సముద్రంలో నుంచి వచ్చిన 14 రత్నాలలో శంఖం ఒకటి. శంఖ ధ్వని విజయానికి, సమృద్ధికి, సుఖానికి, కీర్తి ప్రతిష్టలకు, లక్ష్మీ ఆగమనానికి ప్రతీక. ధార్మిక ఉత్సవాలు, యజ్ఞాలు, శివరాత్రి పర్వదినాలలో శంఖాన్ని స్థాపించి పూజ చేస్తారు. శంఖాన్ని పూజించడంతో పాటు శంఖంతో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. శంఖం ఊదడం వలన అనేక ఉపయోగాలున్నాయి. శంఖం ఊదితే ప్రాణాయామం చేసినంత వ్యాయామం శరీరానికి కలుగుతుందట. శంఖం ఊదడం వలన గుండె ఆరోగ్యం బాగుపడుతుంది, మెదడు చురుకుతనం వృద్ధి చెందుతుంది అని చెప్తారు. శంఖం ఊదడం వలన దుష్టశక్తులు దూరంగా వెళ్ళిపోతాయట. శంఖాన్ని పూరించేటప్పుడు వెలువడే కంపనాలతో వాతావరణంలో ఉండే రోగ కారకాలైన క్రిములు నశిస్తాయి. శంఖారావం వలన మనిషిలో తమో రజోగుణాలు నశించి సత్వగుణం పెరుగుతుంది. అందువలన శంఖాన్ని పూరించడం, ఆ ధ్వనిని వినడం వల్ల 6 నెలల పురాణ శ్రవణం విన్న ఫలం, వేదఘోష విన్న ఫలం దక్కుతుంది. లక్ష్మీ శంఖం సముద్ర తనయులని విష్ణు పురాణం చెప్తోంది. వరుణుడు, చంద్రుడు, సూర్యుడు శంఖం యొక్క పీఠ భాగంలోనూ, ప్రజాపతి ఉపరితలం మీద, గంగా సరస్వతులు ముందు భాగంలో ఉంటారు. విష్ణుమూర్తి దుష్టశక్తులను పారద్రోలడంలో శంఖాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించాడు. మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు పాంచజన్య శంఖాన్ని, ధర్మరాజు అనంత విజయ శంఖాన్ని, భీముడు పౌండ్ర శంఖాన్ని, అర్జునుడు దేవదత్తాన్ని, నకుల సహదేవులు సుఘోష మణిపుష్పక శంఖాలను, విరాటుడు సాత్విక శంఖాన్ని పూరించినట్లు పురాణాలు చెప్తున్నాయి. శ్రీకృష్ణుని శంఖం పేరు పాంచజన్యం. ద్వాపర యుగంలో బలరాముడు, కృష్ణుడు సందీపుని వద్ద విద్యాభ్యాసం చేసిన సమయంలో ఒకసారి సందీపముని కుమారుడు సముద్రంలో స్నానం చేయుచుండగా కెరటాల ఉద్ధృతి వలన సముద్రంలోకి కొట్టుకుపోయాను. అతడిని పంచజనుడు అనే రాక్షసుడు మింగివేశాడు. గురుపుత్రుడు ఆ రాక్షసుని శరీరం నందు ఉన్న శంఖంలోకి ప్రవేశించాడు. బలరామకృష్ణులు తమ గురువుగారైన సందీప మహర్షికి గురుదక్షిణగా అతని పుత్రుడిని తీసుకురావాలని తలచి గురుపుత్రుడు స్నానానికి వెళ్లిన సముద్ర తీరానికి వెళ్లారు. సముద్రుడిని అడగగా సముద్రుడు పంచజనుడు గురుపుత్రుడిని మింగేశాడని చెప్పాడు. అప్పుడు వారు పంచజనుడిని వెతికి అతడిని చంపి అతడి శరీరంను చీల్చగా శంఖం లభించింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ శంఖంను తీసుకుని యమపురికి వెళ్ళాడు. అక్కడ ఆ శంఖాన్ని గట్టిగా ఊదాడు. ఆ శబ్దానికి యముడు అదిరిపడి వచ్చి శ్రీకృష్ణుని చూసి అతను వచ్చిన పనిని తెలుసుకున్నాడు. శ్రీకృష్ణుని కోరిక మేరకు యముడు గురుపుత్రుణ్ణి బ్రతికించి శ్రీకృష్ణుడికి అప్పగించాడు. శ్రీకృష్ణుడు అతడిని గురువుగారికి అప్పగించాడు. పంచజన్యుడి శరీరంలో దొరికిన శంఖంను ఆనాటి నుంచి తానే ధరించాడు. శంఖాలలో వివిధ రకాలున్నాయి. దీని ఆకారాన్ని బట్టి దక్షిణావర్త శంఖం, మధ్యావర్త శంఖంగా చెప్తారు. వాటిలో లక్ష్మీ శంఖం, గోముఖ శంఖం, కామధేను శంఖం, దేవ శంఖం, సుఘోష శంఖం, గరుడ శంఖం, మణిపుష్పక శంఖం, రాక్షస శంఖం, శని శంఖం, రాహు శంఖం, కేతు శంఖం, కూర్మ శంఖాలు ఉన్నాయి. సిరి సంపదలు చేకూరాలంటే పూజామందిరంలో దక్షిణావర్త శంఖం ఉంచాలని శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే కుడివైపు నుంచి తెరుచుకుని ఉంటే శంఖం అన్నమాట. దీన్ని లక్ష్మీదేవి నివాసంగా చెప్తారు. ఈ శంఖం ఉన్న చోట శ్రీ మహాలక్ష్మి కొలువై ఉంటుందని శాస్త్రం చెప్తుంది. అందుకే పూజ గదిలో దీన్ని ఉంచి అనునిత్యం పూజించాలని చెప్తారు. ఫలితంగా దరిద్రం వదిలిపోతుంది. అదేవిధంగా శంఖంలో పూసిన తీర్థాన్ని స్వీకరించడం వల్ల వ్యాధి బాధలు కూడా నశిస్తాయి.